హైదరాబాద్ లో బంద్ ప్రభావం ఎలా ఉందో మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, హైదరాబాద్ లో బంద్ ప్రభావం ఎలా ఉంది? సంతోష్, బంద్ ప్రభావం పెద్దగా కనిపించట్లేదు. విపక్షాలు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చినాయి. దాదాపు అన్ని చోట్ల కూడా పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా బంద్ చేపట్టడానికి చర్యలు తీసుకున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ రోజు చాలా చోట్ల నిరసన కార్యక్రమానికి దిగారు. కానీ బస్సులకు సంబంధించినటువంటి వరకు అటు ఏపీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజా రవాణా వ్యవస్థకు ఎక్కడా ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ బంద్లో ఎవరు కూడా ఆర్టీసీ యూనియన్లకు సంబంధించినటువంటి కార్మికులు ఎవరు పాల్గొనకపోవడం వల్ల ఈరోజు నిజానికి మనం ఎంజేబీఎస్లోనూ, ఎంజేబీఎస్ నుంచి తెలంగాణలో దాదాపు ఉదయం పూట 6 గంటలలోపు 130 బస్సులు ఆపరేట్ కావాల్సి ఉంటాయి. 130 బస్సులు కూడా అన్ని కూడా ఇక్కడ నుంచి ప్రయాణికులకు అందుబాటులోనే ప్రతి వాళ్ళు కూడా వెళ్ళేలాగానే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆంధ్రాకు సంబంధించి ఇక్కడ ఉన్న నైట్ హాల్ట్ బస్సులన్నీ కూడా వెళ్ళిపోవడంతో పాటు అలాగే మొదటి ఫస్ట్ షిఫ్ట్లో 6 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి బస్సులన్నీ కూడా యథావిధిగా ఆపరేట్ అవుతున్నాయి. 90% మంది కార్మికులు ఈరోజు విధులకు హాజరైనట్టుగా ఇప్పటికున్న సమాచారం మేరకు మనకు అధికారులు చెప్తున్నారు. అందరూ కూడా ఫస్ట్ షిఫ్ట్లకు రావడం వల్ల ఎలాంటి బస్సులు ఇబ్బంది లేకుండానే ప్రయాణికులు ఎవరికి వాళ్ళు తమ ప్రయాణాన్ని ఏదైతే ముందుగా డిసైడ్ చేసుకున్నారో దానికి అనుగుణంగానే ప్రయాణం చేసేలాగానే అందరూ కూడా అందుబాటులో కల్పిస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కల్వకుర్తికి సంబంధించినటువంటి బస్సు ఇది రాత్రి ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం వెళ్లాల్సినటువంటి బస్సు యథావిధిగా వెళ్తుంది. మరోవైపు ఆంధ్రాకు సంబంధించిన బస్సులన్నీ కూడా నైట్ షిఫ్ట్ బస్సులన్నీ కూడా యథావిధిగా బయలుదేరి వెళ్ళడం వల్ల ప్రయాణికులకు బంద్ ప్రభావం ఆర్టీసీలో ఎక్కడా కనిపించట్లేదు. ఎంజీబీఎస్ సంబంధించినటువంటి అన్ని చోట్ల దాదాపుగా 130 బస్సులు ఆపరేట్ కావాల్సి ఉండగా 130 బస్సులు ఇప్పటికి ఆపరేట్ అయినాయి. మరో 30 బస్సులు సిద్ధంగా ఉన్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఏపీకి సంబంధించినటువంటి వరకు కూడా అన్ని బస్సులు కూడా ఆపరేట్ అవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే తలెత్తలేదు. కార్మికులు అందరూ అందుబాటులోకి రావడం వల్ల అన్ని బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. సేమ్ డిస్టిక్ బస్సుల డిస్టిక్ సర్వీసులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకపోయినా సిటీ బస్సులకు సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తుతుందని ముందుగా అధికారులు అంచనా వేస్తారు. దానికి అనుగుణంగానే పోలీసు డిపోల దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా విపక్ష సంబంధించినటువంటి నేతలు వచ్చి డిపోల ముందు అడ్డుకునే ప్రయత్నం చేసినా 10 నిమిషాల పాటు మాత్రమే ఆటంకం కలిగిన మిగిలిన బస్సులన్నీ కూడా ఆపరేట్ చేసేలాగా 3500 బస్సులు ఆపరేట్ జరిగేలాగా అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల బస్ బంద్ ప్రభావం ఆర్టీసీ మీద ఎక్కడ కనిపించిన ప్రభావం అయితే కనిపించట్లేదు. సంతోష్, థ్యాంక్ యూ అరుణ్.